వెల్కమ్ టు మనబడి వీడియోస్ జేఈ అడ్వాన్స్ రాయబోయే విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ సో జేఈ అడ్వాన్స్ షెడ్యూల్ అయితే వచ్చేసింది పూర్తి డేట్స్ అండ్ షెడ్యూల్స్ అయితే కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది ఎన్టీఏ బోర్డ్ సో జేఈకి సంబంధించిన అడ్వాన్స్ డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియోనైతే మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దీని తర్వాత మీకు వచ్చేవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ ఐఐటి కట్ ఆఫ్స్ కానీ ఎన్ఐటీ కట్ ఆఫ్స్ కానీ మొత్తం పూర్తిగా మీకైతే వీడియో రూపంలో వస్తుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ కానీ మీరు ఆప్ చేసుకోగలిగితే మీకు ప్రతి ఒక్క వీడియో గురించి నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ముందుగా జేఈ అడ్వాన్స్ రిలేటెడ్ షెడ్యూల్ అయితే ఇప్పుడు చూద్దాము సో మీకు అందరికీ తెలిసిందే నిన్న బుధవారం రోజు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ రిజల్ట్స్తో పాటు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే ఛాలెంజ్ చేస్తూ టూ హండ్రెడ్ రూపీస్ పర్ క్వశ్చన్ కానీ మీరు పే చేయగలిగితే సో అది మీరు ఆ క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన కీని మీరు ఛాలెంజ్ చేయొచ్చు సో ఇన్ కేస్ మీరు చెప్పిన రీజన్ అండ్ సొల్యూషన్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా కీలో మార్పులు చేసి కొత్తగా మళ్ళీ ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తారు దానికి ఈరోజు లాస్ట్ డేట్ ఈరోజు నైట్ ట్వల్ ఓ క్లాక్ లోపల మీరైతే జేఈకి సంబంధించిన మెయిన్స్ సంబంధించిన సెషన్ టూ సంబంధించి ఎనీ క్వశ్చన్స్కి అయితే మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు అయితే అదే రకంగా ఇప్పుడు జేఈ అడ్వాన్స్ షెడ్యూల్లో కూడా మార్పులు వచ్చాయి ఆ మార్పులు ఏంటో చూద్దాము ఏప్రిల్ ముప్పై ముప్పై నుంచి మే ఏడు వరకు జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫీజును మే ఎయిత్ నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల చెల్లించాలి అంటే మే ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ లోపల అయితే ఖచ్చితంగా మీరు కట్టేయాలి లేదంటే మీకు ఆప్షన్ అయితే ఉండదు అలాగే రిజిస్ట్రేషన్ మే ఇరవై తొమ్మిది నుంచి అడ్మిట్ కార్డులు విడుదల సో అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మే ట్వంటీ నైన్త్ ఇస్తారు దివ్యాంగులకు సబ్స్క్రైబ్ ఎం ఎంపికకు జూన్ మూడు వరకు అవకాశం ఉంటుంది సో దివ్యాంగులు అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి మాత్రం జూన్ త్రీ వరకు అయితే అవకాశం ఉంది జూన్ ఫోర్త్న జేఈ అడ్వాన్స్ పరీక్ష ఉంటుంది పేపర్ వన్ ఉదయం నై నైన్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు ఉంటుంది అలాగే పేపర్ టూ పరీక్ష మధ్యాహ్నం టూ థర్టీ నుండి సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు జరుగుతుంది జూన్ తొమ్మిది నుంచి అభ్యర్థుల వారిగా రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచుతారు సో దీని ద్వారా మీరు ఏదైనా ఉన్న అబ్జెక్షన్స్ మీరు ఇమీడియట్గా ట్రై చేయొచ్చు జూన్ పదకొండున ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు జూన్ పన్నెండున అభ్యంతరాలు స్వీకరిస్తారు జూన్ పద్దెనిమిదిన ఫైనల్ కీ తుది ఫలితాలు ప్రకటిస్తారు సో ఆర్కిటెక్చర్ సబ్జెక్టుకు సంబంధించిన ఆర్కిటెక్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏఏటి జూన్ పంతొమ్మిది వరకు అయితే రిజిస్ట్రేషన్ ఉంది జూన్ ఇరవై ఒకటిన ఏఏటి పరీక్ష జూన్ ఇరవై నాలుగున ఫలితాలు ఉంటాయి ఐఐటిలో ఎన్ఐటిలో ప్రవేశానికి జాయింట్ సీట్ అప్లకేషన్ ప్రక్రియ జూన్ నైన్టీన్త్ నుంచి ప్రారంభం కానుంది అలాగే ఏప్రిల్ ముప్పై నుండి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ కానుంది ఏప్రిల్ ముప్పై తేదీ నుంచి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ మేరకు అడ్వాన్స్ నిర్వహణ సంస్థ ఐఐటి గోహాతి ఇప్పటికే షెడ్యూల్ అయితే ప్రకటించింది జేఈలో అర్హత సాధించిన వారిలో రెండున్నర లక్షల మందికి అడ్వాన్స్ రాయడానికి అయితే అవకాశం కల్పిస్తారు కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించి అనంతరం అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అయితే అనుమతిస్తారు సో ఫ్రెండ్స్ ఇది అడ్వాన్స్ సంబంధించిన కొత్త డేట్స్ అండ్ న్యూస్ సో ఎక్కడ ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా అయితే అయితే జేఈకైతే అడ్వాన్స్కి అయితే అప్లై చేసేసేయండి సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్